హాయ్ అండి వెల్కమ్ టు క్రేజీ రెసిపీస్ ఇవాళ మన టేస్టీ రెసిపీ మురుమురాలతోటి లడ్డు అండి చిన్నప్పుడు మనం ఎంతో ఇష్టంగా తినే లడ్డు ఇంట్లోనే పర్ఫెక్ట్ పుట్టు మెజర్మెంట్స్ తోటి పక్కా కొలతలతోటి ఈ రెసిపీని ఎలా తయారు చేసుకోవాలో ఏమేమి ఇంగ్రీడియంట్స్ కావాలో చూసేద్దామా అన్నట్టు కామెంట్ చేయటం మాత్రం అస్సలుకి మర్చిపోవద్దు ముందుగా ఇక్కడ నేను వెడల్పాటి బాండీని తీసుకున్నాను దీంట్లోకి మూడు కప్పుల బొరుగుల్ని యాడ్ చేసుకుంటున్నాను అంటే మురుమురాలండి మనం మురుమురాలని కనీసం రెండు నిమిషాల పాటు ఉత్త బాండీలోనే వేయించుకోవాలి మనకి అవి క్రిస్పీగా ఉన్నా కూడా ఫ్రై చేసుకోవాలండి అప్పుడే మనకి బొరుగుండలు తయారు చేశాక కూడా సూపర్ క్రిస్పీగా వస్తాయి ఇలాగే అన్ని వైపులకి తిప్పుకుంటూ ఫ్రై చేసుకుందాము మనం చేతితో పట్టుకొని ప్రెస్ చేస్తే అదంతా కూడా పౌడర్ లాగా అవ్వాలి అప్పుడే మనకి ఇవి పర్ఫెక్ట్ గా వేగినట్టు ఇప్పుడు వీటి మొత్తాన్ని కూడా తీసుకొని పక్కన పెట్టేసుకుందాము ఏదైతే కప్పుతో మనం మూడు కప్పుల మురుమురాలని తీసుకున్నామో అదే కప్పుతోటి ఒక కప్పు బెల్లాన్ని యాడ్ చేసుకోవాలి ఈ స్వీట్ అనేది చాలా హెల్దీ అండి పిల్లలు చాలా అంటే చాలా ఇష్టంగా తింటారు అలాగే కొంచెం అంటే కొంచెం మాత్రమే వాటర్ని యాడ్ చేసుకొని మొత్తాన్ని కూడా మనం ముదురుపాకంలాగా తయారు చేసుకోవాలి ఈ పాకంలోకి మనం ఒక స్పూన్ నెయ్యిని కూడా వేసుకోవాలండి నెయ్యి వేయటం వల్ల మనకి ఉండలు చుట్టుకునేటప్పుడు చేతులకి అంటుకోకుండా ఉంటుంది అలాగే బాండికి కూడా అంటుకోకుండా మనకి నీట్ గా వస్తుంది ఇలాగే అన్ని వైపులకి తిప్పుకుంటూ మొత్తాన్ని కూడా మనం ముదురు తయారు చేసుకోవాలి పాకాన్ని ఎలాగ చూసుకోవాలో నేను చెప్తాను చూడండి మనం ఒక వెడల్పాటి గిన్నెలోకి కొంచెం నీళ్ళని యాడ్ చేసుకోండి ఈ నీళ్ళల్లోకి ముందుగా మనం తయారు చేసుకున్న ఈ పాకాన్ని కొంచెం యాడ్ చేసుకోండి పాకం అనేది మనకి చాలా ఇంపార్టెంట్ అండి ఇక్కడ నేను కన్సిస్టెన్సీ చూపిస్తాను చూడండి మొత్తం కూడా ఇలాగ దగ్గరికి చేస్తే ఉండలాగా వెంటనే కట్టాలి చూడండి మనం ఉండలాగా కట్టాలి అలాగే ఎటు ఫోల్డ్ చేస్తే మనకి అటు ఫోల్డ్ అయిపోతూ ఉండాలి ఇది అండి కరెక్ట్ పాకం కన్సిస్టెన్సీ ఈ ఒక్క పాయింట్ గుర్తు పెట్టుకోండి మీకు మురిమిరాల లడ్డులు అద్భుతంగా వస్తాయి ఇప్పుడు మనం ఈ పాకంలోకి ముందుగా మనం తయారు చేసుకున్న మురుమరాలని యాడ్ చేసుకొని మొత్తం అంతా కూడా బాగా కలిసేలాగా కలిపేసుకొని వెంటనే స్టవ్ ఆఫ్ చేసేసేయాలండి ఇంకొక నిమిషం కూడా వెయిట్ చేయకూడదు మొత్తం అంతా కూడా ఇలాగా బాగా మిక్స్ చేసుకుంటూ కలుపుకోవటమే బెల్లం అంతా కూడా మురిమిరాలకి మనకి బాగా పట్టాలి మీరు ఒకసారి ట్రై చేసారే అనుకోండి మళ్ళీ మళ్ళీ ఇంట్లో చేస్తూనే ఉంటారు అంత బాగుంటుందండి ఈ స్వీట్ అనేది హెల్దీ కూడా పిల్లలకి కూడా ఇంట్లోని ఈజీగా తయారు చేసి పెట్టే స్వీట్ కదండి ఇలాగా కలిపేసిన వెంటనే స్టవ్ ఆఫ్ చేసేయండి ఇప్పుడు దీన్ని మీరు వెంటనే స్టవ్ మీద నుంచి కిందకి దించేసుకోండి మీరు దీని మొత్తాన్ని కూడా చేతులతోటి ఫస్ట్ అస్సలుకి ముట్టుకోవద్దండి ఈ లడ్డూలు కూడా మనం వేడిగా ఉన్నప్పుడే చుట్టుకోవాలి దానికోసమని ఇక్కడ మనం కొంచెం చల్లటి నీళ్ళని చేతులకి అప్లై చేసుకోండి వేడి వేడిగా ఉన్నప్పుడే మనం ఈ లడ్డూలు చుట్టుకుంటే మాత్రమే మనకి పాకం అనేది వస్తుంది ఇలాగా మనం చేతులకి ఎంతైతే ఉండ వస్తుందో లేదా మనకి ఎంతైతే ఉండ సైజ్ కావాలో అలాగా ఉండని తీసుకొని రెండు చేతుల సహాయంతో మొత్తాన్ని కూడా మనం ఇలాగా లడ్డూ లాగా చుట్టుకుందాము ఇదే విధంగా మనం మిగిలిన అన్ని లడ్డూలను కూడా తయారు చేసుకుందామండి మళ్ళీ చెప్తున్న చూడండి చేతులు కాలకుండా కొంచెం నీళ్ల తడిని అప్లై చేసుకోండి మీరు నెయ్యి కానీ నూనె కానీ రాసుకున్నా కూడా మీ చేతులకి వేడి అనేది తగులుతుంది ఈ లడ్డూలన్నీ కూడా వేడిగా ఉన్నప్పుడే మనం తయారు చేసేసుకోవాలి అన్నీ కూడా మనకి తయారైపోయాక వీటన్నిటిని ఏదైనా ఎయిటెడ్ కంటైనర్లో స్టోర్ చేసుకుంటే చక్కగా మనకి ఒక నెల రోజుల పాటు నిల్వ ఉంటాయండి చూడండి మనకి ఎక్కడా కూడా అంటుకోకుండా సూపర్ టేస్టీగా ఈ మురుమురాల లడ్డూలు అన్ని ఇంట్లో ఉన్న వాటితో తయారు చేసుకున్నాం కదండి తప్పకుండా మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేయండి ఇంట్లో అందరూ కూడా చాలా ఇష్టంగా తింటారు చిన్న వీడియోనే చిటికెలా అయిపోయే రెసిపీ అండి అలాగే సూపర్ టేస్టీ అయిన రెసిపీ తప్పకుండా ట్రై చేసి మీకెలా కుదిరిందో కామెంట్ చేయటం మాత్రం అసలు మర్చిపోవద్దు ఇలాంటి మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం క్రేజీ రెసిపీస్ ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న గంట సింబల్ ని కూడా యాక్టివేట్ చేయండి నా లేటెస్ట్ వీడియో అప్డేట్స్ అన్ని కూడా మీకు అవైలబిలిటీలో ఉంటాయి థ్యాంక్ యూ బాయ్ బాయ్